చేపి తెలంగాణ ద్రోహి, దారి తప్పిన మేధావి. జయప్రకాశ్ నారాయణ లోక్సత్తా సంస్థ ద్వారా విశిష్ట సేవలు అందించిన వ్యక్తి. ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వచ్ఛంద సేవారంగంలోకి దూకారు. మెరుగైన ప్రజాపాలన కావాలన్న లక్ష్యంతో లోక్సత్తా సంస్థను స్థాపించారు. ప్రజల్లో ఓటు పట్ల అవగాహన కల్పించారు. ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. లోక్సత్తా సంస్థ ద్వారా ప్రజల మనసును చెరగొన్న ఆయన దాన్ని రాజకీయ పార్టీగా నిలబెట్టుకోవడంలో మాత్రం ఘోర విఫలమయ్యారు. కూకట్పల్లి ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం రాజకీయాల్లో అంత చురుగ్గా ఉండటం లేదు. తాజాగా ఆయన తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులను విమర్శిస్తూ మాట్లాడడం టీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పిస్తుంది. జయప్రకాష్ నారాయణ లోక్సత్తా సంస్థ ద్వారా విశిష్ట సేవలు అందించిన వ్యక్తి. ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వచ్ఛంద సేవారంగంలోకి దూకారు. మెరుగైన ప్రజాపాలన కావాలన్న లక్ష్యంతో లోక్సత్తా సంస్థను స్థాపించారు. ప్రజల్లో ఓటు పట్ల అవగాహన కల్పించారు. ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. తెలంగాణ సర్కారు భారీ ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్న తీరు జేపీ వ్యతిరేకించారు. దీనిపై టీఆర్ఎస్ బగ్గుమంటోంది. ఇప్పటికే నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి ఓ ఎడిటోరియల్లో జేపీ తీరుపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఏకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జేపీని పేరు పెట్టి మరీ విమర్శించారు. జయప్రకాష్ నారాయణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏమీ తెలియదని, ఆయనది ఆఫ్ నాలెడ్జ్ అని కేసీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా మంగళవారం ఆయన మేడిగడ్డ, సుందిళ్ళ జలాశయాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా పరిశీలించారు. కాళేశ్వరం వల్ల అనుకున్న దానికన్నా అధిక లాభమే వస్తుందని దారి తప్పిన మేధావిగా ఆయన్ను టీఆర్ఎస్ క్యాడర్ విమర్శించడం, దీనిని జేపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.